విశాఖపట్నం బీవీకే కాలేజీలో ప్రవేశాలు కోరుతూ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కృష్ణవేణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ప్రవేశాలు కోరుతున్నామని అన్నారు. కరోనాను ఎదుర్కొనే నేపథ్యంలో శానిటైజర్లు విశాలమైన తరగతి గదులు ఏర్పాటు చేశామని అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ రాయితీలు పదకాలు పొందవచ్చు అని అన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో మంచి విద్యాబోధన మా ప్రత్యేకత అని అన్నారు. స్పోర్ట్స్ లో విద్యార్థుల ప్రతిభను బట్టి ఫీజులో రాయితీలు ఉంటాయని, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీలు కూడా చేస్తామని, బోధన ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఎం మోహన్ రావు, ఫ్యాకల్టీ జి శ్రీధర్, బిఎన్ ప్రియాంక పలువురు పాల్గొన్నారు. నా పేరు కృష్ణవేణి. కమిషనర్ అలాగే మా కరెస్పాండెంట్ వాళ్ళ ఆదేశాలు సార్, 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిర్వహించినప్పుడు ఒక కరోనా నేపథ్యంలో చిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేయాలని మాకు ఆదేశాలు ఇచ్చిన వల్ల మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి మా కళాశాలలో ప్రవేశాలు నిర్వహిస్తున్నాం. కరోనాను ఎదుర్కొనే నేపథ్యంలో మేము శానిటైజర్లు అలాగే విశాలమైన తరగతి గదులు సిద్ధం చేశాము. ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఈ కళాశాలలో చేరడానికి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా మా కళాశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి చాలా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులు మా కళాశాలలో పనిచేయడం జరుగుతున్నది. అలాగే స్పోర్ట్స్ విద్యార్థులకి మా కళాశాలలో రాయితీ ఉంటుంది. స్పోర్ట్స్లో కళాశాలలో మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ చక్రవర్తి గారు ఎంతమందిలో విద్యార్థులని తయారు చేసి నేషనల్ లెవెల్కి వాళ్ళని పంపించడం జరుగుతున్నది. వాళ్ళకి యోగా మెడిటేషన్ అవన్నీ కూడా మేము నేర్పించడం జరుగుతుంది. మాకు సైన్స్ ఆర్ట్స్కి సంబంధించిన అన్ని గ్రూప్స్ కూడా మా కళాశాలలో ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి, హెచ్ఈకామ్, హెచ్ఈసి, హెచ్ఎంసీ లాగా అన్ని రకాలైన గ్రూప్స్ కళాశాలలో బోధించడం జరుగుతుంది. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని కూడా మేము ప్రాధాన్యత ఇస్తాము. అంతేకాకుండా ఈ